సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ 2022లో దారుణ పరాజయాలను చవిచూస్తున్న ముంబై ఇండియన్స్ జట్టు సొంత మైదానం వాంకడేలోనూ అదే చెత్త ప్రదర్శనతో మరో ఘోర ఓటమిని ఖాతాలో వేసుకుంది. వరుసగా 8వ మ్యాచ్లోనూ ఓడిన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో 10వ స్థానానికే పరిమితమై ప్లే ఆఫ్ అవకాశాలను గల్లంతు చేసుకుంది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రోహిత్ సేనా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 132 పరుగులే చేసి 36 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. అయితే ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు క్రునాల్ పాండ్యా ముంబై ఆల్రౌండర్గా కీరన్ పోలార్డ్తో ప్రవర్తించిన తీరు వివాదానికి దారితీసింది. తొలుత లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ సమయంలో కీరన్ పోలార్డ్ క్రునాల్ పాండ్యాను అవుట్ చేశాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ సమయంలో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు వచ్చిన పోలార్డ్ను క్రునాల్ అవుట్ చేశాడు. ఈ క్రమంలో నిరాశతో పెవిలియన్ వైపు నడుస్తున్న పోలార్డ్ పైకి ఎక్కిన క్రునాల్ పాండ్యా అతడి తలను ముద్దు పెట్టుకుంటూ నానా హంగామా చేశాడు. పోలార్డ్ మాత్రం ఎలాంటి స్పందన లేకుండానే పెవిలియన్ వైపు అడుగులేశాడు. అయితే క్రునాల్ పాండ్యా ఇలా చేయడంపై టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ మండిపడ్డాడు. సమయం సందర్భం చూసుకుంటూ ప్రవర్తించాలని సూచించాడు. ఈ అంశంపై పార్థివ్ పటేల్ మాట్లాడుతూ, క్రునాల్ పాండ్యా కీరన్ పోలార్డ్ మధ్య మంచి స్నేహం ఉండొచ్చు, కానీ మైదానంలో 2 వేర్వేరు జట్ల తరపున ఆడుతున్నప్పుడు భావోద్వేగాలు భిన్నంగా ఉంటాయి. మైదానంలో ఇలాంటి పనులు చేయకూడదు, క్రునాల్ మరీ ఎక్కువ చేశాడు అని పార్థివ్ పటేల్ చెప్పుకొచ్చాడు. అలాగే ఈ అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆర్పి సింగ్ మాట్లాడుతూ, ఒక ఆటగాడు ఓటమి దశలో ఉన్నప్పుడు ఇలాంటివి చేయకూడదు, ఆ సమయంలో అతడి భావోద్వేగాలు వేరుగా ఉంటాయి. గతంలో పోలార్డ్ క్రునాల్ ముంబైకి ఆడినప్పటికీ మైదానంలో క్రునాల్ ఇలా చేయడం సరైంది కాదు అని ఆర్పి సింగ్ వెల్లడించాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్, కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.